నో రామ్, నేనేది మనసులో పెట్టుకుని కామ్గా ఉండలేను. ఎప్పటికప్పుడు క్లారిఫై అవ్వాల్సిందే. కావ్యం మనసులో వాళ్ళ అమ్మకి స్థానం లేదని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సార్ వద్దు సార్, ప్లీజ్. వెయిట్ రామ్. షట్. కావ్య, ఒకసారి నా చంబుకి రా. ఓకే. ఏంటి మల్స్? ఏం లేదు కావ్య. నీ మనసులో మీ అమ్మ మీద ప్రేమ ఉంచుకుని నేను మా అమ్మ గురించి మాడుతుంటే ఫీల్ అవుతున్నావా? రైట్. అలాని రామ్ ఫీల్ అయ్యి నాతో అంటున్నాడు, అవునా? చెప్పు కావ్య, నీ మనసులో అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? మీ అమ్మ గురించి బాధపడుతున్నావా? అందుకే డల్గా ఉన్నావని రామ్ చెప్తున్నాడు. అరే టెల్ మీ కావ్య, నాకోసం మీ అమ్మ నిద్రించావా? నీకు ఆవిడ మీద ఏం కోపం లేదా? నోను, అలాంటిదేం లేదు. నేను ఆమె గురించి ఆలోచించడం ఏంటి, బాధపడ్డమేంటి? ఆమె చేసిన తప్పుకి ఆమె శిక్ష అనుభవించాలి. ఆవిడ గురించి నేనెందుకు బాధపడాలి? నేనంత ప్రేమను ఎందుకు పెంచుకోవాలి? అసలు నాకు ఆ ఫ్యామిలీతో ఏ ఎఫెక్షన్ లేదు. చూసావు రామ్, దట్ ఈస్ కావ్య. అర్థమైందా? అనవసరంగా కావ్య గురించి, తన మూడు గురించి కామెంట్ చేసాం. రామ్, కావ్య మల్స్, మల్స్ కావ్య. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు ఇలాంటి ఊహించుకుని బ్యాడ్గా చెప్పుకో. ఓకే సార్. కావ్య, సారీ డిస్టర్బ్ యువర్ వర్క్. రామ్. మేడం, నేను మా అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నానని నీకు ఎప్పుడన్నా చెప్పానా? అది కాదు మేడం, నేను అన్న ఉద్దేశం వేరు. సార్ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంటే మీరు డల్గా ఉండటం చూసి ఒకవేళ మీకు మీ అమ్మగారు గుర్తొచ్చారేమోనని అలా అన్నాను, అంతే. ఓహో, అయితే మీకు మీరేదో ఊహించేసుకోవడం, అది ఆయనకి చెప్పడం, అసలు మీ ఉద్దేశం ఏంటి? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ తేవడమా? నో 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 మేడం, నేను అలాంటి వాడిని కాదు. లుక్ రామ్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. కావ్య, ప్లీజ్ రిలాక్స్. కూల్ డౌన్, కూల్ డౌన్ కావ్య. రామ్ మన మధ్య మిస్అండర్స్టాండింగ్ కావాలని ఉద్దేశంతో ఏం చెప్పలేదు, ఏదో క్యాజువల్గా మాట్లాడాడు. ఇన్ఫ్యాక్ట్ రామ్ ఒక విధంగా మన ఇద్దరిని సపోర్ట్ చేసి మాట్లాడు కావ్య. రిలాక్స్ కావ్య, లీవ్ దిస్ మ్యాటర్. నీకు తెలియదు మల్స్, నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని రామ్ అలా మాట్లాడాడు. నో కావ్య, ఐ నో అబౌట్ రామ్, లీవ్ ఇట్. రామ్, ఇక్కడి నుంచి ఇలా మాట్లాడకెప్పుడు. ఓకే, సారీ సార్, ఇంకెప్పుడు అలా మాట్లాడను. సారీ మేడం. ఇట్స్ ఓకే, యు బోత్ క్యారీ విత్ యువర్ వర్క్. ఓకే, గో ప్లీజ్. ఓకే సార్. అమ్మా రేవతి, ఏంటమ్మా మొహం నిండా ఏదో రాసుకున్నావు, ఏమైంది? ఇది ఫేషియల్ మావయ్య, ముఖం అందంగా ఉండడానికి రాసుకున్నాను. ఓహో, అలాగా. ఏమ్మా ఇవాళ షూటింగ్ వెళ్ళలేదే? ఈరోజు షూటింగ్ లేదు మావయ్య, రేపు ఉంది. రేవతి, ఇదిగోనమ్మా కాఫీ. నాకు కాఫీ వద్దత్తయ్యా. ఏంటమ్మా కాఫీ వద్దా? ఎందుకురమ్మా, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నేను నిన్ననే నా మనసు మార్చుకున్నానని చెప్పాను కదమ్మా, ఇంకా ఏంటి, తాగమ్మా. కోపం లేదేం లేదు అత్తయ్య, కాఫీ టీలు తాగడం కన్నా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిది, ఈ ఫీల్డ్ కి అవసరం కూడా. అలాగా, సరిపోయింది. బలేదాని మమ్మా, అదేమన్నా నాలాగా ఎడ్యుకేటెడా? ఏదో నా దగ్గర సంతకం వరకు నేర్చుకున్న సంత సరుకు నిశాని తల్లి.
నిషాద్ని తల్లితో నువ్వు జ్యూసు షేక్ అంటే దానికేమర్థం అవుతుంది? ఇదిగో చూడు భాగ్యం, ఈ జ్యూస్ అంటే నీకేమన్నా తెలుసా? బత్తాయిలు, నిమ్మకాయలు, అరటి పండ్లు, యాపిల్స్ ఇవన్నీ పిండగా వస్తుందే ఆ రసం, దాన్నే జ్యూస్ అంటారు. ఆ జ్యూస్ లో కొంచెం పాలు, పంచదార కలిపి బాగా కలిపి అదే షేక్ చేసి ఇచ్చావనుకో, సూపర్ గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆ ఆ కాఫీ ఇక్కడదే. ఈ వెటకరాలకేం తక్కువ లేదు, పట్టుగా. చూడమ్మా రేవతి, నేను కూడా ఈ కాఫీలు టీలు ఇక మానేద్దాం అనుకుంటున్నా. టీలు కాఫీలతో పాటు ఆ ముందరష్టపు మందు కూడా మానేయి. రేవతి జ్యూస్ తాగుతుంది కాని నీకింత విషయం ఇస్తే పేడ విరగడైపోతుంది. నువ్వు నోరు మూసుకో. ఏమి లేదమ్మా, నేను చిన్నప్పుడు స్టేజ్ మీద నాటకాలు ఆడేవాడిని, చక్కని పద్యాలు పాడి అదర కొట్టేవాడిని అనుకో, సూపర్ గా నటించేవాడిని అమ్మా. ఇప్పుడే పని పాట లేకుండా అడ్డగాడిదిలా తిరుగుతున్నాను అనుకో. అందుకే రేపటి నుంచి నేను కూడా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్టింగ్ చేస్తావా? యాక్టింగ్ ఇంట్లో అర్థం ఉందిగా, దానిలో నీ మొహం ఒకసారి చూసుకో. యాక్టింగ్ అంటే యాక్టింగ్. ముందు నువ్వు నోర్మై ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు? ఓహో, నేను నల్లగా ఉన్నాను, నటిస్తే నవ్వుతారనే? నల్లని వాళ్ళు ఎంతమంది సూపర్ స్టార్లు అవ్వలేదమ్మా. అంతెందుకు? ఒకప్పుడు టాలీవుడ్ లో బాబు మోహన్, ప్రజెంట్ సునీలు, ఇకపోతే తమిళ తమ్మి ఒడివేలు తమిళనాడులో. అంతెందుకమ్మా, సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మన కలరేగా. అయినా ఇప్పుడు ఏదో కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చాయిటిగా, నల్లగా ఉన్నవాడిని కూడా తెల్లగా చూపిస్తున్నాయిటిగా కెమెరాలు. ఒకవేళ ఆ టెక్నాలజీ ఇక్కడ దాకా రాలేదేమోలేమ్మా. ఫోన్లేమ్మా, నీలాగా నాలుగైదు రోజులు ఈ పిండినంతా మొహాన్ రాసుకుంటే ఈ నలుపు పోయి పిండి కంటుకుంటుంది. ఇగా నా ముఖం కూడా గోడకేసిన కొత్త సునంలాగా తెల తెల తెల్లాడిపోతుంది. అర్థమైందమ్మా నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు బాగా అర్థమైంది. ఏజ్ గురించే కదా, ఈ వయసులో ఈయన ఏమి నటించగలడు అని అనుకుంటున్నావు. ఒక్క ఛాన్స్ ఇప్పించాలే గాని అమ్మా, 6 నెలలు కేరళ వెళ్ళి పంచకర్మ వైద్యం, ధ్యానం, యోగా, ఆయిల్ మసాజు, ఆ మసాజు, ఈ మసాజు, ఆల్ మసాజులు చేసి డైనమిక్ హీరోలాగా అయిపోతా. ఉట్టికెగలేనమ్మా, స్వర్గానికి ఎగురుతానందంట. ఊహల్లో ఊళ్ళేళ్ళే వాళ్ళు రాతల్లో వాకిళ్ళు ఊడుస్తారని ఊరికే అనలేదు. పగటికల్లా కడుపు నింపవు గాని ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది. అది అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అలాగే అవుతుందిలేమ్మా. చూడమ్మా, నువ్వు మాత్రం నాకు ఛాన్స్ ఇప్పించాలమ్మా. మట్టిలో మాణిక్యం లాంటి మావయ్యని వెలుగులోకి తీసుకురావాలమ్మా. హీరో వేషాలు కాకపోయినా తండ్రో, బాబాయో, డాక్టరో, లాయరో ఇలాంటివి ఏ వేషం ఇప్పించినా సరే ఇరగదీస్తానమ్మా. ఒక్క ఛాన్స్ ఇప్పించమ్మా. మావయ్య, నేను చేసేది సినిమా కాదు, సీరియలు కాదు, యాడ్ ఫిలిం. మీకు సూట్ కాదు మావయ్య. యాడ్ ఫిలిమ్స్ లో కూడా అలాంటి క్యారెక్టర్లు ఉంటాయమ్మా. ఉదాహరణకి పొద్దున్నే నేను మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను అనుకో, ముగ్గురు అమ్మాయిలు ఎదురొచ్చి ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజీలో చదువుకుంటున్నారు అని అడుగుతారు. ఇంతలో పక్క నుంచి ఓ బాబు వచ్చి అంటాడు, క్యాప్షన్ మీ వయసుని కనపడనివ్వదు. ఎలా ఉందమ్మా, అలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఇరగదీస్తానమ్మా నేను. నువ్వు ఛానల్ దిష్టి బొమ్మకే గానీ సినిమాలకు పనికిరావు. ఎప్పుడు పనికి మళ్ళీ మాటలు మాట్లాడడం తప్ప. ఇదొకటి సీరియల్లో అడ్వర్టైజ్మెంట్ లాగా. సరేలేమ్మా, నువ్వు షూటింగ్ కి వెళ్ళినప్పుడల్లా నీ వెంట నన్ను తీసుకెళ్ళు. నీకు అద్దం పట్టుకు చూపించడానికో, ఫ్యాన్ పట్టుకు తిరగడానికో, జ్యూస్ అందించడానికో నీకు హెల్ప్ గా ఉంటాను. ఎవరన్నా అడిగారనుకో ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. ఏంటి మావయ్య మాటలు? ఏమ్మా, ఇందులో తప్పేముంది? ఇది ఒక పనే కదా, రోజుకు 500-600 కూలీ ఇస్తారు. ఇక టీలు కాఫీలు మధ్యాహ్నం భోజనం అన్ని ఫ్రీ. నీతో ఉండటం వల్ల నాకు కూడా గౌరవం ఉంటుంది. ఇకపోతే డబ్బులు దీన్ని అడిగే పనే ఉండదు. అయ్యా, ఒక 50 రూపాయలు ఇవ్వే అంటే చుర్రం లెగుస్తుంది. ఏదో ఒక పని చేసి దీన్ని బాగా తప్పించుకుంటానమ్మా. మావయ్య, ఇదంతా మీరు డబ్బు సంపాదించడానికి ఇలా అంటున్నారు, అంతే కదా? నేను షూటింగ్ కి వెళ్ళొచ్చినప్పుడల్లా నేను మీకు డబ్బులు ఇస్తాను, సరేనా మావయ్య? నువ్వు అలా అయితే నా ప్రెస్టేజ్ ఏం గాను. కష్టపడకుండా డబ్బులు తీసుకోవటం ఈ రంగయ్యకి ఇష్టం ఉండదమ్మా. అందుకే రోజు నీతో పాటు షూటింగ్ వస్తానమ్మా. అది ఇంక షూటింగ్ వెళ్ళదు. ఏంట్రా వాసు అంత కరాకండిగా చెబుతున్నావు? కరాకండిగా చెప్తున్నా, అది షూటింగ్ వెళ్ళకూడదు. ఏంట్రా మళ్ళీ మొదటికి వచ్చావా? మొదటికి రావడం కాదు, ముగింపు చెప్తున్నా. ఏంటి,
ముగింపు చెప్తున్నావా? రేవతి పనికా మన బతుకులుగా? రేవతి షూటింగ్లకు వెళ్ళకపోతే మన సంసారం గడిచేదంటారా? అవన్నీ ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా? ఏం చూసుకుంటావు? పాల బాకీ కిరాణా బాకీ కట్టాల్సిన చీటీ ఇస్తే ఏమన్నావు? నాగే పల్లెక చస్తుంటే ఈ చీటీ ఇచ్చావేంటి, ఎగతాళా అన్నావు. ఇప్పుడు నేను చూసుకుంటానంటావే, ఎలా చూస్తావురా? నిన్న పనిలేదు కాబట్టి ఆ మాట అన్నాను, కానీ నాకు ఈరోజు పని దొరికింది అందుకే అంటున్నా. ఏ కంపెనీలో అయితే నాకు పని లేదు పోరా అన్నారో అదే కంపెనీ రెండుసారంటూ నాకు ఇప్పుడు జాబ్ ఇచ్చారు. అంతేకాదు అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ కూడా ఇచ్చారు. పని పని అంటూ ఊరంతా తిరిగొచ్చేసరికి బుర్ర ఏమైనా తిరుగుతోందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. తిక్కగా మాట్లాడడం కాదు, స్ట్రిక్ట్ గా చెప్తాను, అందరూ వినండి. మా ఆఫీస్ మేనేజర్ నా మీద కోపంతో నన్ను ఆఫీసులోంచి తీసేయాలని వాడు ఆ డబ్బు తీసేసి నింద నా మీద వేశాడు. కానీ మా ఎండి ఆ విషయం కనిపెట్టి వాణ్ణి పీకేసి నన్ను పిలిచి ఆ డబ్బు మళ్ళీ జాబ్ కూడా ఇచ్చాడు. ఇంత నాటకం జరిగిందా? పోనీలేరా, నీ అదృష్టం బాగుండి నిజం బయటపడింది, అంతే చాలు. రేవతి, నువ్వు యాక్టింగ్కి వెళ్ళి నన్ను కాపాడడానికి 100,000 రూపాయలు తీసుకొచ్చావు కదా, ఇదిగో ఆ 100,000. ఈ డబ్బు ఇచ్చారనే కదా నటించాలన్నావు, ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి నటించనని చెప్పు. ఇక నుంచి నేను చెప్పింది వింటూ ఇంట్లో ఒక ఆడపిల్లలా నా భారీగా ఉండి చాలు, నువ్వే సంపాదించవలసిన అవసరం లేదు. సారీ వాసు, అది కుదరని పని. ఏంటి పొగరుగా అలా మాట్లాడుతున్నావు, ఎందుకు కుదరదు? రాను నటించనని అంత తేలిక చెప్పేది కాదు, నటిస్తానని యాడ్ ఫిలిం వాళ్ళకి ముందే చెప్పానని చెప్పాను కదా, 3 ప్రాజెక్ట్స్ చేస్తానని సైన్ చేశాను కూడా. ఇప్పుడు నేను నటించనంటే వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు, కోర్టుకు లాగుతారు, చట్ట ప్రకారం నష్టపరిహారం కట్టాలంటారు. అర్థం చేసుకో వాసు. ముందు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. వాసు, ఎందుకలా పట్టుదలకు పోతావు? నేను సైన్ చేసిన 3 ప్రాజెక్టులు అయిపోగానే నువ్వు చెప్పినట్టే మానేస్తాను. పట్టుదలకు పోయేది నేను కాదు, నువ్వు. నీ మనసులో ఉన్న ఆశ నువ్వు పెద్ద నటు అయిపోవాలని, నేను నీ వెనకెదురు కుక్కలా తిరగాలి అనుకుంటున్నావు. అందుకే నా మాట వినకుండా నటించి తీరాలంటున్నావు. చూడండి మామయ్య, అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడుతున్నాడు. ఏరా, నువ్వు చదువుకున్న వాడివేగా, రేవత్ అంత వివరంగా చెబుతుంటే నువ్వు అలా మాట్లాడతావేంట్రా? ఆ 3 ప్రాజెక్టులు సైన్ చేశాను కాబట్టి నటిస్తాను, తర్వాత మానేస్తాను అంటోంది కదా, అంత పట్టుదలేమిట్రా? అలా మాట్లాడితే ఎలా? కొంచెం తమ నోరు మూస్తారా? ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం, నేను చూసుకుంటాను, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. రే, ఇది నీకు నీ భార్యకు సంబంధించిన విషయమే కాదన్ను, కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సంపాదించి తెచ్చిన దాంతోనే అంతో ఇంతో మనం తింటున్నాం. అలాంటప్పుడు నీకు నీ భార్యకు సంబంధించిన విషయం అంటే మాత్రం చూస్తూ ఊరుకో. హలో, ఎవరు డబ్బులిస్తే వాళ్ళ సైడ్ మాట్లాడడం మానుకో. ఈవిడ నా భార్య, ఈవిడ నటించడం నాకు ఇష్టం లేదు. నాకు ప్రమోషన్తో పాటు జీతం కూడా పెరిగింది, దీన్ని మాత్రమే కాదు మొత్తం కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి పోషించగలను, అందుకే కూర్చోమంటున్నా. ఏంట్రా పెద్ద ప్రమోషన్లు జీతాలు అంటున్నావు? ఇదివరకు 6,000 ఇచ్చేవాడు, ఇప్పుడు మహా అయితే ఇంకో 6,000 12,000 ఇస్తాడు. రేవత్ చూడరా, నువ్వు తెచ్చే నెల జీతానికి 10 రెట్లు ఒక్క రోజులో తీసుకొచ్చింది. ఏంటి డబ్బులు ఎక్కువ సంపాదిస్తుందని దాన్ని వెనకేసుకొస్తున్నారు? నీకు యుగోరా, మహాయుగో, అదే కడుపుమంట. మీ భార్య సంపాదించకూడదు, ఆవిడికి పేరు ప్రతిష్టలు రాకూడదు, అదే కదా నీ బుద్ధి తక్కువ ఆలోచన. ఇగో అనుకో, ఇంకేమైనా పేరు పెట్టుకో, నేనేం ఫీల్ అవను. ఏ డబ్బుల కోసం అయితే నటించాలన్నదో ఆ డబ్బులు తిరిగిచ్చేసా, ఇక నుంచి వెళ్ళకూడదని చెప్తున్నా, అంతే. నాకు నచ్చని పని చేయడానికి వీల్లేదు. అయ్యో వాసు, అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడతావేంటి? నేను మానేస్తే కోర్టు చుట్టూ కేసులంటూ వాయిదాలంటూ కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, పరువు బజార్న పడుతుంది, పర్లేదా? అయ్యో ఏంటమ్మ నువ్వు, అరే ఇంత చెప్తున్నా వదిలే వదిలే అంటుంటే ఇంకా ఎందుకు వీడికి చెప్పడం? వదిలేయమ్మా, వీడింతే. ఒరే, ఇంత మొండిదనం అహంకారం పనికిరాదురా. ఏమమ్మా, కేవలం 5,000 రూపాయలు ఇచ్చేసరికి నువ్వు కూడా మారిపోయావు, అంతేగా? అవునరా, డబ్బు కోసమే మారిపోయాను, అయితే ఏంటి? ఆహా ఏంటి, డబ్బు ఉంటేనే సంసారం ముందుకు సాగేది, అదర్థం చేసుకోరా? నువ్వేదో సంపాదించి తెచ్చినట్టు కష్టపడి అప్పు చేసి తీసుకొచ్చినట్టు 100,000 రూపాయలు అలా విసిరేసావు. వద్దు వెళ్లొద్దు అని ఆటలు వేస్తున్నావు, అది నువ్వు సంపాదించే డబ్బా? ఆ అమ్మాయి సంపాదనేగా. ఆ క్షణంలో 100,000 రూపాయలు తెచ్చి నిన్ను జైలుకి వెళ్లకుండా కాపాడింది, ఆ డబ్బే ఎలా వచ్చిందిరా? నటిస్తేనేగా, కష్టపడి పద్ధతి ప్రకారం సంపాదిస్తే తప్పేం లేదు, ఊరికి అరిచి గోల్ చేయకు.
చూడు, రేవతి పని విషయంలో నాకు నమ్మకం ఉంది, మీ నాన్న నమ్ముతాడు, ఈ కుటుంబంలో అందరికీ నమ్మకం ఉంది. నువ్వక్కడవేరా మొదటి నుంచి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుంది? అన్నీ తెలిసి ఇలా మాట్లాడటం తప్పు. నీ మాటకు మేమెవరూ విలువివ్వట్లేదు, అసలు పట్టించుకోకూడా. చూడమ్మా రేవతి, నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు. వీడు అరిస్తే అనవని, నువ్వు నటించడం మాత్రం మానద్దమ్మా. మేమందరం నీ వెనకాలన్నావు, నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళమ్మా. అవునమ్మా, మీ అత్తయ్య చెప్పేదే కరెక్ట్. వెళ్ళు, ఆ డబ్బు జాగ్రత్తగా దాచుకో. వద్దు మావయ్య, ఈ డబ్బు నాకొద్దు, అత్తయ్య దగ్గరే ఉండనివ్వండి. లక్ష రూపాయలు నా దగ్గర? అవునత్తయ్య, తీసుకోండి. మొదటి నుండి ఈ కుటుంబం వాళ్ళని బాగా చూడాలని ఆరాటపడే మనిషి మీరు. ఈ కుటుంబంని ఎలా నడపాలి, ఎలా ముందుకు తేవాలి అని ఆలోచించేది మీరే. రాణికి గొప్పింటి సంబంధం తీసుకురావాలనే తపన నేను మీలో చూశాను. అందుకేగా గోపీబావ డబ్బు మీది కాకపోయినా తప్పని తెలిసినా వీళ్ళ కోసం ఆ డబ్బు గోతిలో దాచి అవమానపడ్డారు. అందరూ ఆ విషయాన్ని తప్పు పట్టినా నేనది తప్పనుకోలేదు. మిమ్మల్ని అర్థం చేసుకున్నానత్తయ్య.